బంగారు బాతు బలి అవుటర్ వసూళ్లు 15% వృద్ధితో 30 ఏళ్లకు 2.7 లక్షల కోట్లు. సుదీర్ఘ కాలానికి ప్రైవేట్ కు లీజుకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టమే. ఏటా 15% వృద్ధి ఉంటుంది అనుకుంటే 10 ఏళ్లకు 10 వేల కోట్లకు పైగా రావాలి. మొదటి 10 ఏళ్ల సమయానికి అసలు వసూళ్లు, ఆ తర్వాత వృద్ధి 7.5% అంచనా వేసినా 30 ఏళ్లకు వచ్చే ఆదాయం 1.14 లక్షల కోట్లు. ఖర్చులు తీసేసినా లాభమే, ఏటా ఆదాయం పెరగడమే తప్ప తగ్గేది లేదు. నగర విస్తరణతో మరింత అధికం. 3 దశాబ్దాలకు లీజ్ వ్యవహారంపై ఎన్నో ప్రశ్నలు, బేస్ ప్రైస్ గోప్యతపై అనుమానాలు. దీనిపై మంత్రి మండలి గత ఆగస్టులోనే నిర్ణయం తీసుకుందన్న స్పెషల్ సీఎస్ అరవింద్ అధికారికంగా వెల్లడించని సర్కార్ ప్రెస్ మీట్ లోనూ గోప్యతే, కెమెరాలను రానివ్వలే, సాఫ్ట్ కాపీలు ఇవ్వలేదు, అరాకురా సమాచారం ఇచ్చి వెళ్లిపోయిన అరవింద్ అంటూ మొన్న శనార్తి తెలంగాణలో సేమ్ ఇదే వచ్చింది. అరవింద్ కుమార్ ఆడినటువంటి డ్రామా. ఆ తర్వాత ఇది రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇది 1000 కోట్ల కుంభకోణం అన్నాడు, కాదు 73 వేల కోట్ల కుంభకోణం అని చెప్పి మనమే డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టడం జరిగింది. ఈ బంగారు బాతు ఎవరైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం చెప్తా ఉన్నాడు కేసీఆర్, విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే మెడల్ వంచుతా, నేనే పోయి కొంటా అని చెప్పాను అన్నాడు. కొంటా అన్నాడు, మనకి ఇదెందుకు అమ్మిండా, కొంటా అని చెప్పినోడు ఇదెందుకు అమ్మాల్సి వచ్చింది. ఒకటేందంటే ఔటర్ రింగ్ రోడే కాదు, ఈ ఔటర్ రింగ్ రోడ్డులో పరిధిలోపట ఉన్నటువంటి విలువైన భూములు కూడా ఇప్పుడు ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర కూడా. ఇది ఎంత వస్తుంది అక్క, 2023-24 సంవత్సరానికి ఆదాయం 623 కోట్లు వస్తుంది అక్క. ఇగో 2052-53 నాటికి ఇగో గింత 35,886.78 కోట్ల రూపాయలు వస్తుంది అన్నట్టు. మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్ 270,976.60 కోట్ల రూపాయల బిజినెస్. ఇది దీని కేవలం 7,833 కోట్ల కమిషన్. అంటే నిజంగా ఇది పారదర్శకంగా ఉంటే ప్రజల ముందు పెట్టనుండే, ఆ పారదర్శకత లేదు. ఇది బంగారు బాత్ కాదు, ఇది ఏంటంటే కామధేనువు, కేసీఆర్ కుటుంబానికి కామధేనువు. ఇక్కడున్నట్టు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అమ్మితే ఎవరిని కమ్మిండు, మహారాష్ట్రలోని ఐఆర్బి అనేటువంటి కంపెనీ కమ్మిండు. ఇక్కడ అమ్మి పైసలు అక్కడ డంప్ చేస్తున్నారు అన్నట్టు, మహారాష్ట్రలో డంప్ చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట ఏమంటానంటక్క, ఇంత అవినీతి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూసిర్రా? కనిపిస్తుంది కదా ఇప్పుడు. అంటే మీరు చెప్పదలుచుకున్నారా ఇది అత్యంత అవినీతి ప్రభుత్వం అని? డెఫినెట్గా ఇప్పుడు దాని మీదనే మాట్లాడుతున్నా, క్లియర్గానే చెప్తున్నా. గత ప్రభుత్వాలు ఇంత దోపిడీ చేసినాయా? లేదన్నా. మీ బాబాయ్ ప్రభుత్వం దోపిడీకి తెగబడింది. ఇక్కడ ఒకటి 30 ఏళ్ల వరకు కూడా రాసి ఇచ్చేసింది. ఇందాక మనం చూసినాం కదా చార్ల్స్ స్త్రీ పట్టాభిషేకం, అట్లా 30 ఏళ్ల వరకు కూడా వీర వారసత్వమే పట్టాభిషేకం కావాలని చెప్పి మరో చరిత్ర సృష్టిస్తున్నారు. చరిత్ర ఏం లేదక్క, ఎందుకంటే మీ చెల్లెగారు బ్యూటీ పార్లర్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు సంపాదించగలిగారు, మరి మీరెందుకు పెట్టుకోలేదో ఆ పార్లర్ నాకు అర్థం కాలేదు. అసలు బ్యూటీ పార్లర్ల వెనుక ఇవి ఇటువంటివి ఉంటాయి అన్నట్టు, అవన్నీ కథ టెక్నిక్లు ఉంటాయి. చిన్నప్పుడు చదివిన బంగారు బాత కథ గుర్తుందా? రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకే రోజు బోలెడు గుడ్లు వస్తాయన్న దురాశతో కోసి చంపేస్తాడు యజమాని. గ్రేటర్ హైదరాబాద్కు మణిహారంలా అమరిన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ను బంగారు బాతు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కార్పొరేషన్ పెట్టినావు, కాళేశ్వరం కార్పొరేషన్. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి కట్టడానికి పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్ పెట్టినావు. మరి ఔటర్ రింగ్ రోడ్కు కార్పొరేషన్ పెట్టి లోన్ అక్క, ఔటర్ రింగ్ రోడ్ను కుదబెడితే వట్టినే 10 వేల కోట్లు ఇస్తారక్క, 7 వేల కోట్లకి ఎందుకు అమ్ముకొచ్చినావు నువ్వు? 10 ఏళ్ళల్లో తీరిపోతుండే. అంటే దీని వెనకాల ఒక భారీ దోపిడీ, ప్రధానంగా ఈ బీహారీ ముఠా దీంట్లో ఉంది. బీహారీ ముఠా ఏంటి? వీళ్ళున్నారు అరవింద్ కుమారు, అంజన్ కుమారు, ఆ తర్వాత ఆయన పేరేంది సోమేష్ కుమారు, ఇదంతా గ్యాంగ్ అన్నట్టు. బీహారీ ముఠా అంటే మరి కేసీఆర్ గారు గతంలో చెప్పారు మేము బీహార్ నుంచి వలస వచ్చినాం అనేటువంటి ఆ టాపిక్ కాదు ఇది. ఓకే.